సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు నమస్తే వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ నేను కామారం వెంకటేష్ ఇప్పుడు ఉమ్మడి జిల్లా వార్తలు చూద్దాం వికారాబాద్ జిల్లా పరిగిలో అమరవీరుల చౌరస్తాలో పరిగి ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా కారును ఆపిన పోలీసులు పైపు పెట్టి ఊదమంటే సతాయించిన వ్యక్తి నలుగురు పోలీసులు తిప్పలపడ్డా ఊదలేదు ఎస్ఐ విఠల్ రెడ్డి ఊది చూపించిన వ్యక్తి ఊదలేదు ఒకటే బీరు తాగినా అని ఆ వ్యక్తి చెప్పడంతో ఎన్ని తాగినావో తెలుస్తుంది అని పోలీసులు మామూలుగా చెప్తే వినడం లేదని స్టేషన్కు తీసుకెళ్లి ఎలా చెప్పాలో అలా చెప్తే ఊదగా 153 పాయింట్లు చూపించింది కేసు రాసి కారును సీజ్ చేశారు పోలీసులు अरे इतना अभी మహబూబ్ నగర్ పట్టణంలో మినీ ట్యాంక్ బండిలో మృతదేహం కలకలం సృష్టిస్తోంది బుధవారం ఉదయం సమయంలో సందర్శకులు ఇక్కడ ఒక మృతదేహం ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు వెంటనే ఒక పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు మృతదేహం ఎవరిది అనేది ఇప్పటికీ సమాచారం అందలేదు సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మృతదేహం మహిళా మృతదేహమని పోలీసులు గుర్తించారు మృతురాలికి దాదాపు 20 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది उधर मारो उसे मारो लकड़ी से मारो जी लकड़ी से अरे కొత్తకోట మున్సిపాలిటీలో నెలకొన్న రోడ్డు విస్తరణ పరిశుభ్రత ప్రజారోగ్యంతో పాటు మౌలిక వసతుల కల్పన వంటి సమస్యలను పరిష్కరించి అభివృద్ధిపై దృష్టి సారించాలని భాజపా నాయకులు నిరసన చేపట్టారు పట్టణ సమస్యలపై పలుమార్లు అధికారులు పాలకులకు వినవించిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు పట్టణ అభివృద్ధికి ప్రజలతో కలిసి కార్యాలయ ముట్టడి చేస్తామని హెచ్చరించారు మీరే చెప్పండి మీరు చెప్పినటువంటి మాటలు ఏమైతేనో దాన్ని పూర్తి చేయండి లేకపోతే మా మేము చేసేటటువంటి పని మేము చేస్తామని మరో రోజు 4 నెలల కింద ప్రెస్ మీట్ పెట్టిండ్రు మళ్ళీ మాయమైపోయారు మళ్ళా రేపు పొద్దున ప్రెస్ మీట్ పెడతారు అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు మళ్ళా ఇంతకుముందు అన్నట్టు ఇక్కడ వచ్చిన వాళ్ళ మీద భౌతిక దాడులు చేస్తాం పోయినసారి ప్రెస్ మీట్లు అన్నారు భౌతిక దాడులు చేస్తామని వాళ్ళకు భౌతిక దాడులు చేయడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదు ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ఏందో కాబట్టి ఇది ఆఖరి డిమాండ్ ఇది ఆఖరి వార్నింగ్ గా మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం కమిషనర్ దగ్గర ఈరోజు మరి మా వాళ్ళు ఇచ్చేటటువంటి అభ్యర్థులకు వాళ్ళు ఎంత సమయం ఇస్తారో చూస్తాం దాని తర్వాత దీన్ని ప్రజా సమస్యగా బీజేపీ పార్టీ సమస్య కాదు మరి ఇక్కడ ఉండేటటువంటి కౌన్సిలర్ సమస్య కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని నేను సభ ద్వారా మా నాయకులు కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ కమిషనర్ గారు కానీ మరి కలెక్టర్ గారు కానీ
ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మీరు హామీలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్ భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ట్యాక్స్ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు పూజారి పాండు, సుదర్శన్ గౌడ్, రవి కృష్ణ, కౌన్సిలర్ బాలప్ప మరియు బీజేవైఎం నాయకులు కిరణ్ ముదిరాజు, శ్రీకాంత్ పటేల్, లక్ష్మీకాంత్ రెడ్డి, గోవింద్ అస్వా, తాండ్రా నరేష్, రజక నరసింహులు, తుపాకుల విజయ్, వెంకట్ సాయి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్రం పెట్రోల్ డీజిల్పై పెంచినటువంటి వ్యాట్ని తగ్గించాలనేటువంటి నిరసన కార్యక్రమాలు జోరుగా జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధి శ్రీనివాస్ గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్ ముదిరాజ్ గారు మరియు యువమోర్చా నాయకులు గోవింద్ అసావ గారు, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి, తాండా నరేష్ మరియు మిగతా నాయకులందరూ వాటితో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పూజారి పాండు గారు, కౌన్సిలర్ బాలప్పన్న గారు, సుదర్శన్ గౌడ్ గారు, భాను పవార్ గారు, మిగతా కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ భారతీయ జనతా యువమోర్చా ఈరోజు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర వహించి ఆ రోజు తెలంగాణ యావత్తు యువతనందరూ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి మన ఉమ్మడి లక్ష్యం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాలనేటటువంటి విషయం చేత ఈరోజు ప్రజలందరూ కూడా చైతన్యపరిచి నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవం అనేటటువంటి విషయంతో మనందరం కూడా తెగించి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు అహంకారపూరితంగా ఈరోజు ఏకపక్షం వైఖరిని వహిస్తూ ఈరోజు పరిపాలనని కేవలం తన కుటుంబ సౌలభ్యం కోసమే కొనసాగిస్తున్నారు తప్ప ఈరోజు సామాన్య ప్రజలకు ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేని తీరుని ఈరోజు భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి. రోడ్లు బాగు చేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని అధికార టీఆర్ఎస్కు చెందిన ఓ సామాన్య కార్యకర్త ప్రభుత్వానికి పొర్లుడు దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని అంతారం గ్రామ శివారు వద్ద చోటు చేసుకుంది. మొన్నటికి మొన్న అదే గ్రామానికి చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి తాండూరు అభివృద్ధి దిగజారిపోవడానికి కారణం నేనే అంటూ మెడలో చెప్పుల దండలు వేసుకుని చెత్త ఓటర్ను నేను, నన్ను చెప్పులతో కొట్టండి అంటూ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట గ్రామానికి చెందిన బోయిని అంబరీష్ ముదిరాజ్ అనే టీఆర్ఎస్ కార్యకర్త నిరసనకు దిగాడు. అంతారం నుంచి పొర్లుడు దండాలు పెడుతూ ముందుకు సాగాడు. ముందు మోకాళ్లపై నడిచి కొద్ది దూరం తర్వాత కంకర రోడ్డుపైనే పొర్లుతూ మార్గ మధ్యలోని టీఆర్పి క్లబ్ వద్దకు చేరుకున్నాడు. చాలామంది ఇబ్బంది పడుతుర్రు, చాలామంది యాక్సిడెంట్లో చనిపోతుర్రు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ నేను చేస్తున్నాను, దయచేసి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలనేసి నా చిన్నప్పు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో అయినా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తీరును నిరూపిస్తే మీకే అధికారాన్ని అప్పగిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాకుండా రాష్ట్రం సిద్ధించాక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం తపిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. లక్షలాది మంది సభ్యత్వాలను కలిగి ఉండి ప్రజల ఆదరణతో ముందుకు సాగుతూ ప్రపంచమే గర్వించేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతోమంది రైతుల జీవితాల్లో వెలుగులను నింపుతున్నాయన్నారు. నల్ల చట్టాలను తెచ్చి కార్పొరేట్ సంస్థల బెనిఫిట్ కోసం బీజేపీ ప్రయత్నిస్తుందని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఒరే రిక్షా సినిమా నుంచి వదులుకుంటే, పోలీస్ నుంచి వదులుకుంటే
ఈరోజు తీసినటువంటి రైతుల సినిమా వరకు రైతు అన్న సినిమా వరకు గొప్ప అర్థమైనటువంటి సినిమాలు తీసేటువంటి గొప్ప నిర్మాత డైరెక్షన్ అన్నీ తానే నిర్మించేటువంటి ఈ సినిమాకు నిజ జీవితంలో ఈరోజు జరుగుతున్న దానికి వాస్తవంగా కరెక్ట్ క్లియర్ కనబడుతుంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏమైనటువంటిది రైతు బంధు రైతు బీమా ఉచిత కరెంట్ ఇచ్చి రైతును గొప్పవాణి చేయాలనేటువంటి తపన ఈ ప్రభుత్వం అనుకుంటే అది ఇటీవలనే కేంద్రం తీసుకొచ్చిన చట్టాల వల్ల మొన్న ఉపసంహరించుకున్నారు. ఆ చట్టాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో చెప్పింది. మూడు చట్టాలు ఉపసంహరించుకున్నా కూడా మళ్ళా కరెంటు బిల్లు కట్టాలని కరెంటు మీటర్లు పెట్టాలని చెప్పి కొత్త చట్టం తీసుకున్నారు. ఆ విద్యుత్ చట్టం వల్ల అన్ని కరెంటు ఇప్పుడున్న మేము ఫ్రీగా వాడే కరెంట్ ఇస్తున్నాం. ఆ చట్టం వచ్చిందంటే ఆ మీటర్లు పెట్టాల్సి వస్తుంది. మేము ఇచ్చే ఫ్రీ కరెంట్ మా రాష్ట్రంలో మేము ఉత్పత్తి చేసుకొని మేము కరెంటు ఉత్పత్తి చేసుకొని మేము ఉచిత కరెంట్ ఇస్తామంటే మీరు ఇయ్యనికే వీలేదనే స్థితిలో ఇలా చట్టాలు తీసుకురావడం ప్రైవేటీకరణ చేయడం అంటే దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది అది సినిమా కాదు నిజం అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా రైతులతో పెట్టుకున్నట్టు ఎవరు బాగుపడలేదు, రైతులను ఏడిపించినప్పుడు బాగుపడలేదు. ఇలా వరి కొనుగోలు చేయాలి బియ్యం కొనుగోలు చేయాలి అనేది రాజ్యాంగంలో ఉండేది, రాజ్యాంగంలో ఉండేటువంటిది ఈ భారతదేశంలో ఏ పంటలు పండించినా రైతులది కొనాలా అన్నది. అందుకే చట్టంలో ఉంది కనుకనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎఫ్సిఐ ఉంది. ఎఫ్సిఐ పని ఏముందంటే దేశంలో రైతుల పంటలు పండితే అవి కొని స్టాక్ చేసుకునే కెపాసిటీ ఈ ఏ రాష్ట్రంలో ఉండదు, ఏ దేశంలో దేశం మొత్తంలో కూడా ఆ దేశాన్ని పరిపాలించే వాటి దాని దగ్గర చూసుకోవాలి, రైతులను కాపాడుకోవాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము కొనమని మాకు సంబంధం లేదని రాష్ట్రాలు చూసుకోవాలని చెప్పడం అనేది చాలా విడ్డూరం. రాష్ట్రాలు కొంటే కూడా ఒకవేళ ఏదో రాష్ట్రానికి కెపాసిటీ ఉంటుంది, కొన్నా కూడా వేడబెట్టుకోవాలి పరిస్థితి లేదు కదా. కానీ దాని వాస్తవాలు చెప్పకుండా నీదంటే నాది అని చెప్పి రాష్ట్రాల మీద రుద్దేయడం అనేది చాలా తప్పు. రాష్ట్రాలు అధికారాలు తీసుకొని మేము ఇచ్చే ఉచిత కరెంటు కూడా మీటర్లు పెట్టాలని చెప్పుకోవడం కూడా చాలా తప్పదు. అది పునరాలోచన చేసుకోవాలి. ప్రజలు తిక్కులు కాదు, రైతులు అమాయకులు కాదు. ఇక నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులలో కొట్టుమిట్టాడుతుందని, పుట్టిన బిడ్డ నుంచి ప్రతి మనిషికి అప్పుల వలలో చిక్కుకొని ఉండేలా చేసిన కేసీఆర్ ధనిక రాష్ట్రం అంటూ మాట్లాడుతున్నారని, ఈ విద్యార్థుల తరఫున భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలో ప్రతి విద్యార్థికి వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మనకు స్కాలర్షిప్ను వెంటనే ప్రతి ఒక్క విద్యార్థికి స్కాలర్షిప్కు వచ్చేటట్టు ఈ దీనికోసం కేసీఆర్ మెడలు వంచైనా సరే మేము కూడా ఇదే కాలేజీలో డిగ్రీ చదివినాం. మరి ఆ రోజు కూడా మాకందరికి కూడా స్కాలర్షిప్లు వచ్చినాయి. ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ ఇస్తుంది, డిగ్రీ వరకు కూడా ఇక్కడ చదవడం జరిగింది. మరి స్కాలర్షిప్ మీకు ఇవ్వలేకపోతున్నారు. బడ్జెట్ ఏమంటే బడ్జెట్ లేదంటున్నారు. బడ్జెట్ ధనిక రాష్ట్రం అంటాడు. చూడడానికి వద్దలేదు మన మీద మొత్తము అప్పే పెట్టిన పథక మనిషికి ఒక లక్ష రూపాయల అప్పు ఉంది. పుట్టిన ప్రతి మనిషికి కాదు బతికి ఉన్న వారికి కూడా ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయల అప్పు చేసి ఈ కేసీఆర్ పెట్టిండు. మరియు ఇంకొకటి ఏమన్నంటే నేను మొత్తం ఫ్రీ ఇస్తున్నా అన్నాడు. ఏం ఇస్తున్నాడు? సీఎం ప్రధానమంత్రి మోడీ ఇస్తున్నాడు, దాని పేరు మాత్రం కేసీఆర్ చెప్పుకుంటాడు. అదేవిధంగా ఊర్లో ఒక లైటు వెలుగుతుందంటే అది కూడా ప్రధానమంత్రి ఇస్తున్నాడు. ఒక ఊర్లో రోడ్డు పడిందంటే అది కూడా ప్రధానమంత్రి ఇస్తున్నాడు. ఇక ఆయన ఇవ్వాల్సింది కనీసం విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, మరియు అదేవిధంగా
మన చదువుతున్నాం స్కాలర్షిప్లు రావాలి, ఈ సంవత్సరం రాలేదనుకుంటా మీకు అందరు కూడా. కాబట్టి నవాపేట మండల కేంద్రంలో పెట్రోల్ మరియు డీజిల్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ ట్యాక్స్ను తగ్గించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తమ ద్విచక్ర వాహనాలను తీసుకొని వెళ్తూ నిరసన తెలియజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నాయకులను అరెస్టు చేసి తదనంతరం విడుదల చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గవిని రాజు, జిల్లా నాయకులు పసుపుల యాదయ్య, కొల్లి నర్సింహులు, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, మండల ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, సత్యం, బీజేవైఎం, మండల అధ్యక్షులు బుడ్డోల ఆంజనేయులు, బీసీ మోర్చా అధ్యక్షులు శేఖర్ గౌడ్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు రామ్రెడ్డి, మండల ఉపాధ్యక్షులు అభిలాష్ మరియు మల్లేష్, కోశాధికారి ఆంజనేయులు మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇవి ఇవాల్టి వార్తా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. నమస్తే.